నవీన కథన స్వాగతం. పల్లెలు దేశంలో ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి నేడు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నేరడిచెల్ల మండల్ వైకుంఠపురం గ్రామ సర్పంచి తాటికొండ అమృత రెడ్డి గారితో ఉన్నాం. ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో అంటే ఇది కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ మొదటి సర్పంచి అంటే పేరైతే ఎలా ఎల్లకాలం ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కొంత సాంఘికంగా సేవ చేయడం కూడా జరిగింది సారు. ఇక దాంతోపాటు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా సర్పంచ్గా ఉన్నారు అంటే రెండు దఫ కూడా అవకాశం సార్కే వచ్చింది కాబట్టి సో ఇదైతే మొదటి దఫ. సో మరింత సమాచారం ఇది అసలు వైకుంఠపురం అని ఎలా పేరు వచ్చింది ఇక్కడ ఇక్కడ ఏమి ఏమి అభివృద్ధి జరిగింది 20 మాసం నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. బాగున్నారా? బాగున్నాం సార్. ఆరోగ్యంగా మంచుకున్నారు కదా? ఆరోగ్యం మంచుకున్నాం సార్. సో ఎంత ఉంటుంది మీ వయసు? నాకు నియర్లీ 72 సార్. 72 అబ్బా అంటే మీరు ఇండిపెండెంట్ కు ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటు అంతే అంతే అంతే. ఇప్పుడు మొన్న మీరు 74వ ఇండిపెండెంట్ జరుపుకున్నారు అంతే కదా? అంటే 72 ఒక 2 ఇయర్స్ అయితే మీరు కూడా ఇండిపెండెంట్ చూసే వాళ్ళేమో అంతేనా? ఎందుకంటే మన వాళ్ళు అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కూడా వేసి ఉండరు. ఎందుకంటే వాళ్ళకి అంత అవగాహన డేట్ ఆఫ్ బర్త్ మీద కూడా ఉండేది. అయితే ఒకటి మాకు తెలిసిన మేరకు మాత్రం 72 సంవత్సరాలు ఒకటి ఎక్కువ కానీ తక్కువ ఉండవు. అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోలేదు కదా? చదువుకోలేదు అట్లా. సో చదువుకుంటున్నామో ఒక డేట్ వేసి పెట్టుకుంటారు. ఆ డేట్ రోజు ఇప్పుడు మ్యారేజ్ డే కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, ఇట్లా ఏమైనా ఏమి జరుపుకుంటామో అట్లా ఉండు. పాప ఉదాహరణ ఉంది, నవంబర్ 14 పుట్టినరోజు చేసుకున్నాం అట్లా. నవంబర్ 14 సార్. ఓకే. సో ఎనీ హౌ ఇక్కడ మీకు దాదాపు అప్పటి నుంచి కూడా సరే ఇండిపెండెంట్ అంటే కొంత తెలియపోవచ్చు కానీ తెలంగాణ ఫస్ట్ సెకండ్ ఈ రెండు సార్లు చూసే ఉంటారు కదా తెలంగాణ పోరాటం. తెలంగాణ పోరాటం. ఎంత మీరు ఎంత చదువుకున్నారు సార్? నేను సార్ డిగ్రీ డిస్కంటిన్యూ. డిగ్రీ చదువుకున్నారు అప్పుడు? అప్పుడు నేను మిర్యాల హై స్కూల్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుని పనిచేశా. స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుని కూడా పనిచేశా? పనిచేశా. ఎన్నికల స్టూడెంట్ ఎన్నికల స్కూల్ లో ఉన్నా. ఓన్లీ ఇక్కడ కాదు, మిర్యాల హై స్కూల్ లో. నల్గొండ ఎన్నికల్లో ఆర్ట్ సెక్రటరీ పనిచేశా. అప్పటి నుంచి తెలంగాణ హై స్టేషన్ లో చెన్నారెడ్డి హై స్టేషన్ లో మేము చురుకుగా పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాకు ఇష్టం ఏంటంటే ఈ భారతదేశానికి ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన పార్టీ మహాత్మా గాంధీ అని అంటే కాంగ్రెస్ కానీ అంబేద్కర్ నూతన రాజ్యాంగ అటన్నిటి మీద నేను ఎక్కువ గౌరవిస్తాను. నాకు ఒక దేశం అంటే తర్వాత ప్రజలు అంటే తర్వాత మనం నేచురల్గా చాలా లిమిట్స్ పర్సన్ సరే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్స్లలో అవగాహన లేక అండర్స్టాండింగ్ లేక కొంతమంది తెలుసుకున్న వాళ్ళు నన్ను చాలా గౌరవం. కారణం ఏంటంటే మెయిన్గా ఎడ్యుకేషన్ తక్కువ, ఎకనామికల్ వీక్, 100 రూపాయలు ఇస్తే ఓటేస్తా, మూర్ఖునికైనా ఓటేస్తా, సర్పంచ్ విధానాలు తెలవనటువంటి వాళ్ళు, తర్వాత గ్రామ అవసరాలు తీర్చే వాళ్ళు ఎవరైనా తెలవనటువంటి వాళ్ళు, గ్రామాలలో జనరల్ గా ఇక్కడ తెలంగాణ వచ్చేసరికి కేసీఆర్ గారి మీద మాకున్నటువంటి అచంచడం విశ్వాసం ఏంటంటే ఈ రాష్ట్రానికి తెలంగాణ ఆంధ్రాకు ఉన్నటువంటి వీక్షతోటి తెలంగాణ స్థాపించే దాని కొరకు తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా కేసీఆర్ నాయకత్వాన్ని ఇష్టపడి తెలంగాణను సాధించి తెలంగాణను సాధించటమే కాకుండా తెలంగాణ పురోభివృద్ధి కొరకు ఆయన చేసే 6 దిశల కృషి, గ్రామ స్వరాజ్యం అనేది, గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి అయితే ఇతరత్ర అన్ని విషయాలలో కూడా ఇప్పుడు సీఎం గారు చేసేదాని కొరకు అనుకోవచ్చు. ఇంకో ప్రశ్న ఏంటంటే తెలంగాణ రాకముందుకు ఎలా ఉంది ఇక్కడ, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు అన్నటువంటి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు లేకపోతే జీవన విధానంలో ఆర్థికంగా బలోపేతం ఏమైనా కుటుంబాలు అని అనుకోవచ్చా? ఇప్పుడు తెలంగాణ అనేది వాస్తవంగా 6 సంవత్సరాలు విషయం ఎందుకు అడిగిందంటే మీకు ఇండిపెండెంట్ తర్వాత మళ్ళీ అది ఫస్ట్ సారి తొలి తెలంగాణ పోరాటంలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ దశ కూడా తెలంగాణ పోరాటం ఉన్నారు కాబట్టి. సో ఈ కోణంలో చూస్తే ఆర్థికంగా బలోపేతము కుటుంబాలు అయినట్టు అనుకోవచ్చా? అయితే ఇప్పుడు జనరల్ గా తెలంగాణ విషయానికి వస్తే ఆంధ్రాను కంపేర్ చేసుకుంటే తెలంగాణ మా దృష్టిలో చాలా డెవలప్ అయిందని అనుకుంటున్నాం. బయట కుటుంబాలు డెవలప్ కాలేదు, బయట కాడికి వచ్చేసరికి కొన్ని అప్పులని, తర్వాత ఇరిగేషన్ విషయంలో, రైతుల విషయంలో అండర్స్టాండింగ్ వచ్చేసరికి గత పాలన కన్నా కూడా
కేసీఆర్ పాలన తెలంగాణ చాలా మెరుగని చెప్పి నా సొంత అభిప్రాయం. ఓకే, సో ఇప్పుడు మీరు వచ్చిన కారణం నుండి ఏమన్నా లోన్స్ వచ్చినాయా బీసీ కోట కింద కానీ ఎస్సీ కోట కింద కానీ ఆ మైనారిటీ? జనరల్గా ఇక్కడ వాస్తవంగా గ్రామాలలో ప్రతి వాళ్ళకు లోన్ అందాలి. నాకు నా కాన్సెప్ట్ అందాలి. దాంట్లో చిరు వ్యాపారస్తులు కానీ, తర్వాత కుల వృత్తికి కానీ, మత్స్యకారులకు కానీ, తర్వాత ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ సంబంధించిన విషయాలకు వాళ్ళ అవసరాన్ని బట్టి కార్పొరేషన్ నుంచి అందాలి. ఇక్కడ సరైనటువంటి నాయకత్వం లోపలన అండర్స్టాండింగ్ లేక, దాని అవగాహన లేక, ఇక్కడ వీళ్ళు వినియోగించుకునే తెలివితేటలేకొక ప్రశ్న. మీకు జిల్లాల మనకు విభజన జరిగింది, మండలాల విభజన జరిగింది, గ్రామాల విభజన జరిగింది. సపోజ్ ఒక బీసీ కార్పొరేషన్ కనుక ఒక 1000 కోట్లు కేటాయించాలనుకోండి, ఒక ఎస్సీ కార్పొరేషన్కి ఒక 1000 కోట్లు కేటాయించాలనుకోండి, ఆ నిధుల్లో ఆ సంవత్సరంలోనే మన జిల్లాకి ఎంత, మండలానికి ఎంత, గ్రామానికి ఎంత అనేది ఆ వాట రావాలి. రావాలి. అలా ఏమన్నా ఇప్పటి వరకు అట్లా జరగలేదు. రావాలి. ఎందుకంటే మీరు వచ్చి 20 మాసాలు అవుతుంది. 20 ఇక్కడ అసలు ఇక్కడ కుటుంబాలు ఎన్ని ఉంటాయి సార్? మొత్తం ఇక్కడ దాదాపు 200 కుటుంబాలు. 200 కుటుంబాలు అంటే అక్కడ కాదు, అక్కడ ఓన్లీ వైకుంఠపురం, జానల్దిన్న రెండు గ్రామాలు కలిసి ఒక పంచాయతీ. జానల్దిన్నకు వచ్చేసరికి మొన్న సర్వే చేసి లేకపోతే 300 ఎక్కువనే ఉంటాయి. 350 ఓట్స్ ఎన్ని ఉంటాయి అనుకోవచ్చు? ఓట్లు 1000. 1000 ఓట్లు అంటే సహజం. 350 300 400 కూడా కుటుంబాలు ఉంటాయి. సో ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఉంది ఇక్కడ సార్? డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు రూమ్ కనెక్షన్ లేదు సార్. ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ? ఇక్కడ ఎమ్మెల్యే శానంపూడి సైద్ రెడ్డి మొన్న టీఆర్ఎస్ నుంచి గెలిచాడు. బై ఎలక్షన్ అంతకు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఉండే. మీకు ఇష్టమైన కాంగ్రెస్? అప్పుడు మాకు ఇష్టమైన టీఆర్ఎస్. అయితే మేము పార్టీగా కాంగ్రెస్ ఉన్నాం. విషయం అది. తర్వాత ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపు. ఎన్టీఆర్ కూడా నూతన అధ్యాయాన్ని సృష్టించాడు. తెలుగు అనే పదానికి అర్థం అంటే ఎన్టీ రామారావు నమ్మకం ఉంది. దాని ఆ విషయంలో మేము తెలుగుదేశంగా మేము చాలా గ్రామానికి ఆర్థిక పరంగా ఇక్కడ ఉన్నటువంటి లోన్స్ ఇప్పించడం కానీ, బ్యాంక్ లోన్స్ కానీ, డిఆర్డీఏ లోన్స్ కానీ ఇప్పుడు లేవు. మొత్తం డిఆర్డీఏలో మండలంలో నెంబర్ నేను ఇప్పించిన వాళ్ళు మొదటి వాడిని. సో ఇక్కడ ఏమన్నా మూడెకరాల భూమి ప్రభుత్వ భూమి? మూడెకరాల భూమిలో ఇంతవరకు ఏం లేదు. తర్వాత అప్పుడు కూడా రైతులకు లోన్స్ ఇస్తున్నారు. టీడీపీ కాలంలో కూడా మొత్తం ఇక్కడ పక్క ఇళ్ల నిర్మాణం నాతో జరిపించిన ఇక్కడ టీడీపీలో కూడా ఇంద్రామిల్ కావచ్చు, తర్వాత టీడీపీ కావచ్చు. రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మళ్ళీ ఇంద్రామిల్ వచ్చింది. రాజశేఖర రెడ్డి పీరియడ్ పెద్ద ఏం రాలేదు. మొత్తం టీడీపీ లో నేనే ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్. సాంఘిక సేవ చేయడానికి ఇక్కడ చెంది చాలా సుముఖంగా ఉన్నా కానీ దాన్ని వినియోగించుకునేటట్టు లేక మైనస్ అయ్యి నేను దాంట్లో కొంచెం నిరుత్సాహం. ఇంతగానో ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీ మత్స్యకారులకు నేను ఇక్కడ జాన్లైన చెరువు ఉంటే వాళ్ళకి కావాలని చేసి పెట్టాను అందరి దగ్గర. అయినా కూడా వీళ్ళలో పరిజ్ఞానం తక్కువ ఉండి వాళ్ళ లిమిటెడ్ ఆలోచనతో వ్యక్తిగత లాభాల కొరకు, ఆర్థికంగా బలంగా లేక, ఎడ్యుకేషన్ లేక, వీటన్నిటి మీద చెప్పండి. ఇక్కడ ప్రభుత్వము ఎడ్యుకేషన్ ఎప్పుడైతే కేజీ2 పిజీ అని ఒకటి తీసుకొచ్చారు సరే, దాంతోపాటు ఎడ్యుకేషన్ పరంగా ఎక్కువ శాతం గవర్నమెంట్ స్కూళ్ళను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందా లేదా? వాస్తవంగా గవర్నమెంట్ అనేది ప్రతి గ్రామానికి స్కూళ్ళు కట్టించి, ఇద్దరు ముగ్గురు చిన్న ఊర్లకు కూడా 2-3 టీచర్స్ పెట్టి, ఒక్కొక్క విలేజ్కి నేను పర్సనల్గా లెక్కేశా వాళ్ళకి ఎంత పడుతుంది. ఇంత ఇంత గ్రామంలో వాళ్ళు వినియోగించుకుంటే ప్రభుత్వం కూడా రెడీ ఉంది. వాళ్ళు కూడా ఒకసారి మేము టీచర్లతో మొత్తం టోటల్గా టాకిల్ చేశాం. ఏంటి సార్ మీరు జాయిన్ చేసుకుంటున్న దాని మీద వాళ్ళతో నేను డిస్కస్ చేశాను. అన్ని సంస్థల డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను డిస్కస్ చేస్తాను ప్రతి విషయంలో. దాంట్లో నేను టీచర్స్తో కూడా డిస్కస్ చేసినప్పుడు ఈ గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ పిల్లలను ప్రైవేట్లో ఇస్తారు కదా సార్? అది ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అనేది మనకు అనవసరం. వాళ్ళ స్తోమత, వాళ్ళ అవసరం, వాళ్ళకి ఏముంది. వాళ్ళు గతంలో ఉన్న మాట నిజమేదే. అంత ముందు వాళ్ళు టీచర్స్ సరిగా పనిచేయకపోయేవాళ్ళు, చేయించలేదు. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు కొద్దిగా అవేర్నెస్ వచ్చేసింది. వాళ్ళలో మార్పు ఉందనేది కూడా వీళ్ళు గమనించడం లేదు. వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే, మీ పిల్లలు ఏమో ప్రైవేట్ స్కూల్లో పంపుకొని మా పిల్లలు పంపేనా అనే ఆలోచనతో వాళ్ళు కొంచెం డిస్కరేజ్ ఉండి చర్య తీసుకోవాలి. అట్లాంటిది ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ టీచర్ అన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రైవేట్ పంపించడానికి అవకాశం ఉండేదని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే వాళ్ళు తీసుకుంటే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రయోజనం జరుగుతుందని నా ఆశాభావం. సో ఇక్కడ జనరల్ గా ఏమన్నా
జ్వరం వచ్చినా ఏమొచ్చినా కానీ ఎక్కడికి పోతారు? గవర్నమెంట్ పోతారా, ప్రైవేట్ పోతారా? ఇక్కడ టోటల్లీ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్. ఆరోగ్య పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎక్కువ ప్రైవేట్ పోతారు. గవర్నమెంట్ ఎక్కువ బలం తీసుకోలేట్లేదు, వాళ్ళు కూడా అలవాట్లేదు. అంత ప్రైవేట్ పరంగా గవర్నమెంట్ డాక్టర్ ఉంటాడు కదా, డాక్టర్ ఉంటాడు. అదే ఇప్పుడు గవర్నమెంట్ మధ్యన ప్రజల మధ్యన ఉన్నటువంటి చైతన్యం వ్యవస్థల కావాలి. సో ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నారు, వాళ్ళు మీకు 29 శాఖలు డిపార్ట్మెంట్స్ మీకు ట్రైనింగ్ ఇచ్చారు. మీకు క్రితం సర్పంచ్ ఉన్నప్పుడు కొన్ని అంటే ఒక 2 డేస్ 3 డేస్ ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. ఇప్పుడైతే మొన్న 5 రోజులు మీకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ లో చెప్పిన అంశాలు ఇక్కడ ఏమన్నా పూర్తిగా అమలవుతున్నాయా? ఇప్పుడు ట్రైనింగ్ లో వాళ్ళు చెప్పేంత వరకే తప్ప, వాళ్ళకు పైనుంచి వాళ్ళకు క్లాసులు తీసుకొని ఈ విధంగా మీరు ట్రైనింగ్ ఇవ్వండి చెప్పేస్తే తప్ప, లోకల్కి వచ్చే ఎవరు లేదు. చెప్పినమ్మలేదు. 29 శాఖల అధికారులు మీ కంట్రోల్ లో పనిచేయాలి. మీ కంట్రోల్ మీన్స్ గ్రామ పంచాయతీ కంట్రోల్ లో ఎప్పుడైనా వచ్చారా వీళ్ళంతా? ఇప్పుడు జనరల్ గా గతం కన్నా మెరుగ్గానే అన్నంతలు అయితే లేరు. అన్నంత అయితే లేదు, కానీ 29 రావాలి. రావాలి. అవి వచ్చిన రోజు ఏ శాఖ పరిధిలో ఈ గ్రామానికి ఎవరెవరు ఎంతెంత సహకారం చేస్తారు, ఏం మేలు జరుగుతుంది, ప్రజలు ప్రజలు వినియోగించుకునే విధానం గానీ, వాళ్ళు ఉపయోగపడే బాధ్యత రహితంగా వాళ్ళు పనిచేస్తే అది చాలా అవసరం ఉంది. అది పరిజ్ఞానం లేక బాధ్యత లేక అది మైనస్ తీసుకుంటారు. కానీ వాళ్ళు వస్తలేరు, వాళ్ళు వస్తలేదు. అవునా కదా, వాళ్ళు వస్తే ఇక్కడ సమస్యలు బయట పడతాయి. వాళ్ళు వచ్చి ఒకసారి ఏం చెప్పాలంటే, ఇక మా సంస్థ ఈ విధంగా ఉంది, మా డిపార్ట్మెంట్ ఉంది, మీరు వినియోగించుకోండి, బాధ్యత రహితంగా వాళ్ళు చెప్పి వీళ్ళలో ఒక మార్పు తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యమే మన గాంధీ చెప్పినట్టు గ్రామ స్వరాజ్యమే మన దేశ స్వరాజ్యం కింద చేర్చారు. వ్యవసాయం అంటున్నారు, వాటన్నిటిని పూర్తి అవేర్నెస్ మనకు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఇంకా రాలేదు అనేది కాదు. మాత్రమే వచ్చింది ఆర్థిక. ఆ రోజు మాకు మహానీయులకు చెప్పింది ఏంటంటే, మనకు స్వాతంత్రం వచ్చింది కానీ ఆర్థిక స్వాతంత్రం రాలేదని చెప్పారు. అదంతా చాలా ఉంది. వాటన్నిటిలో మేము చాలా డీప్ పోతాం. ఆర్థికంగా అన్ని కుటుంబాలు స్వాతంత్రం ఒకడు చూస్తున్నా ఆలోచన విధానంలో మార్పు ఏంటంటే, ఒకడు చూస్తుండగానే ఉదయం నుంచి సాయంత్రం కోటీశ్వరుడు అవుతుండు, ఒకడు పొదుపుకు కష్టం చేసిన కూడా అన్నం దొరకట్లేదు. ఆ విషయంలో నేను చాలా డిస్పెన్షన్ లో ఉన్నాను, సఫర్ అవుతున్నాను. అది దేశ విషయానికి వస్తే అది, గ్రామానికి వస్తే ఒకటి, ఉద్యోగం వస్తే ఒకటి, వ్యాపారం వస్తే ఒకటి, వ్యవసాయం వస్తే ఒకటి, కార్మికుడు కర్షకుడు అనేది మనకు వాయిస్ ఉంది. మొదలు కార్మికుడు, తర్వాత కర్షకుడు, జై జవాన్ జై కిసాన్ అనే విధానాన్ని నేను కట్టుబడి ఉన్నాను. ఈ దేశానికి కావాల్సింది కిసాను, రైతు, జవాన్ మాత్రమే. వాటన్నిటిని పూర్తిగా ఆచరణలో పెట్టినట్లయితే ఇండియా అనేది ప్రపంచంలోనే ధీటమని చెప్పి నా నమ్మకం ఉంది. అది జరగట్లేదని చెప్పి నేను నా స్థాయిలో రైతులకు కొద్ది చిన్న పెద్ద సమస్య లేవు. ఇక్కడ మొత్తం రైతు బంధు నడుస్తుంది. రైతు బంధు మీద క్లారిఫికేషన్ ఇవ్వండి, ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటది? రైతులకు మా ఆలోచన ప్రకారంగా ఎంత భూమి ఉండని 10 ఎకరాల వరకు ఇచ్చి అందరికి కూడా ఇస్తే బాగుంటుంది. గవర్నమెంట్ కు తర్వాత రైతులకు అందే విధానంలో ఈ సిస్టమ్ మంచిగా ఉంటుందని నా సొంత అభిప్రాయం. అది మీకు ఎన్ని ఎకరాలు ఉండాలనుకోవచ్చు? నాకు ఉన్నది 30 ఎకర్స్ మంచి ల్యాండ్ ఉంది. ఎకరాల వరకు ఇస్తే ఎందుకంటే గవర్నమెంట్ కూడా జీలేసేటట్టు ఉండాలి, నిజంగా పేద అందేటట్టు ఉండాలి. అసలు జనరల్ గా ఏంటంటే, సరే ఇప్పుడు ఈ రైతు బంధు అనేది రైతులు అందరికి ఇస్తారు కనుక, అసలు రైతులు 5 ఎకరాల రైతుకు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయన తగ్గటువంటి పారితోషికం ఇంకా ఇచ్చినట్లయితే అది కూడా ఇవ్వాల్సినంత అవసరం లేదు. అది లేదు, సరిపోని జరగట్లేదు కనుక 10 ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుంది అనేది నా రైతు బంధు ఏమైనా ఇప్పుడు అయితే అందరికి మంచిగా ఉంటుంది. రైతులు కూడా గతం కన్నా రైతు బీమా కూడా అందరికి ఇచ్చేస్తారు. అందే ఇక్కడ డెత్ అయిన వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. ఆ లెక్క ప్రకారంగా అన్ని చోట్ల ఏరియాలో అన్ని చోట్ల కూడా ఇచ్చేస్తారు. ఎక్కువ మాకు 150,000 ఓట్లు నాకోసం 46,000. యాక్చువల్ గా అయితే నాకు పోటీ ఉండదు,
అయినా కూడా ఇక మేము చెప్పిన విధానం ఇది విధానాలే అసలు వాస్తవానికి స్టేట్ ట్రై చేశారు ఇక ఇట్లనే మొదటిసారి కూడా సర్పంచ్ అయ్యారు కదా అప్పటికి ఇప్పటికి ఏమైనా ఒత్తిడి ఉందా మీ మీద అంటే పని చేయాలి ఆ మీద ఒత్తిడి మేము బాధ్యత ప్రకారం పని చేసేటట్టున్నాం ఎట్ట చేసుకోవాలి అనేది వాళ్ళు ఇంకా కూడా తెలియలేదంటే మేము దానికే కట్టుబడి ఉన్నాను అయితే ఇంకోటి అప్పటికి అంటే మీ మీద అప్పుడు చట్టం లేదు ఇప్పుడు మీ మీద చట్టం తీసుకొచ్చారు चटं मनके चटा उदाहरण को दुंगतन वन की शिक्षा चट उ जो राजा लेकर दिखा मैं मंचवन दीस पेरस्थन करगणिस्टर अच्छा नीति अवनीति अने की चटे उ दाखिल मार्गदर्शक दाखिल दाने निजा अमल पचे विधान चाल इन मन के वाद मन चुनाव अंदर बाध्यता प्रकार अंदर की सामनत्ने अंदर सरपूर्ण पनचेको अंदर सरपूर्ण कभवे विधान प्रजो वे राजकीय चैतन्य पार्टी परम कहते ग्रामा उ అది నిజమైనటువంటి సమాజం కింద ఏర్పడను లెక్కకొస్తదని చెప్పి నా కాన్సెప్ట్ ఇక్కడ ఇది ఎట్లా వచ్చింది పేరు వైకుంఠపురం అనే ఐడియా వైకుంఠపురం అనేది జనరల్ గా మా తాతల వాళ్ళు వాస్తవంగా వైకుంఠం అనే దాని మీద వాళ్ళకి మంచి అభిప్రాయం ఉంది ఈ పేరు పెట్టుకుంటే మంచిదనే ఉద్దేశం తోటి దాన్ని వైకుంఠపురం పేరు పెట్టుకుంటూ జరిగింది ఇప్పుడు అందుకనే వైకుంఠ ధామం కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయింది కొద్ది ఉంది బ్యాలెన్స్ వర్క్ ఉంది రైతు వేదిక కూడా జనరల్ గా ఇక్కడ మన నేర్చల మండలం क्लस्टर दांटे कलूर पेंचकल नेर्चल तरवा सोमवार दांटे इकडे स्थल आगे आईपोनपड़ी नैन हाफ एकर मुझे दांट भागे क्लस्टर नेर्चल क्लस्टर कावे दिन कुछ तेड़ वे दिन आपचेसर इंतवर अच्छे रईत परम अंटक अति मुख्यमंत्री रैतने का रईत विधि विधान पूर्ति अडरस्टांग डेना मोदी रईतने इंटर आड़पूत देशा रईतने नमक दाद वाली बल्कि రైతు అన్నం పెట్టేవాడు అందరికీ అందరూ అన్నం తింటున్నాం గనుక అందరూ మంచి అభిప్రాయం రైతుల మీద ఉండాలి రైతులు కూడా కష్టపడి పరిజ్ఞానంతో ఇవ్వాలన్నటువంటి టెక్నాలజీని తీసుకొని రైతు మంచి పంటలు కష్టపడి ముందుకు వచ్చే అవకాశం గవర్నమెంట్ సపోర్ట్ చేసి వీళ్ళు అవగాహన ఇచ్చి సైంటిస్టులు వీళ్ళు ఉన్నటువంటి పరిశోధకులు అందరూ కూడా అన్ని విధాలు గనుక పనిచేసినట్లయితే ఇది అతి త్వరలోనే సాల్వ్ అవుతుంది నేను ఎక్కువైపోతాను నేను వచ్చిన తర్వాత ఒక 500 సీసీ రోడ్ వేసాడు మొత్తం మరో రెండు గ్రామాల్లో కూడా రాగానే ఫస్ట్ ఫస్ట్ అంత గలీజ్ గుంటలు ఉన్నాయని చెప్పి 500 ట్రాక్టర్ మొత్తం చేసేసాడు ఇంకో గ్రామ పంచాయతీ బిల్డింగ్ రోడ్ కట్టాలి టెక్నికేషన్ షెడ్ వైకుంఠధాము ఇదంతా సంథింగ్ మొత్తం వేసేసాడు ఇంకా మరుగుదొడ్లు కూడా చాలా వరకు ఎక్కువ మొత్తం అయిపోయింది ఇక్కడ గుంటలు అనేది తక్కువ లేవు తక్కువ వేసేట్టు చూడగానే కుటుంబాలు ఉన్నాయా రాజకీయం అంటే అవగాహన లేదు వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం ఉంది ఉద్యోగులు కూడా పెద్దగా లేరు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు 10 మంది దాకా అన్ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఉద్యోగం ఒక టీచర్ ఉంటాడు మొత్తం అంతే సో ఇక్కడ ఏమన్నా కితంలో అంటే మీకు బాగా తెలిసి ఉండాలి సూర్యాపేట లేదంటే నల్గొండ జిల్లా అంటే ఇది కొంత ఉద్యమాలకు పుట్టినిల్లు అంటారు కాబట్టి ఇక్కడ జనరల్ గా తక్కువ గానీ మొత్తం మీద టోటల్ గా ఏందంటే ఇండిపెండెంట్ వారంలో ఇక్కడ ఉన్నటువంటి యాంటీ కాంగ్రెస్ మీద సిపిఎం వాళ్ళకుండే వాళ్ళకు నా ఆలోచన ప్రకారంగా లిమిటెడ్ కోరికలు వాళ్ళ కోరికలలో మేత ఏంటంటే దున్నేవానికి భూమి గేసేవానికి చెట్టు అనేది తప్ప మిగతా వాటిలో అవినీతి మీద మిగతా అన్ని విషయాలలో వాళ్ళు బాగుండేది అది లేక వాళ్ళు మైనస్ అయినరు కాంగ్రెస్ కూడా పోటానికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ లో పనిచేయక అంతర్గత కలవాలు వాళ్ళు దేశాన్ని పట్టించుకోలేక దానివల్ల కాంగ్రెస్ పడిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకోటి మొన్న ఇప్పుడు చాలా మంది అంటారు కూడా కాంగ్రెస్ లో మీరు అన్నట్టుగా నాయకత్వ లక్షణాలు తక్కువ ఉన్నాయి దాంతో పాటు అవునవును ఏది ఇంకోటి తెలంగాణ ఇచ్చింది మరి కాంగ్రెస్ అంటారు కానీ కాకపోతే కాంగ్రెస్ పోయింది పోయింది
వాస్తవంగా తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది సోనియా గాంధీ ఇస్తుంటే మంచిగానే ఉంది, కానీ వాళ్ళు పోరాటం చేసి మేము తెచ్చుకున్నట్టు కనుక ఉన్నట్టుంటే ఆ ఇమేజ్ వాళ్ళకు ఉండేది. అప్పుడు మాట్లాడుకుంటుండి ఈయన ఉద్యమంగా వచ్చింది అంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఇచ్చినా వాళ్ళ పరంగా ఇచ్చినా కూడా చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది వాస్తవం. సరే సార్, ఇప్పటి వరకు ఈ గ్రామానికి అంటే ఇంకా మీరు ఏం చేయవలసి ఉందనుకోవచ్చు, ఇంకా మిగిలి ఉంది ఇక్కడ సార్ గ్రామానికి వచ్చేటప్పటికి ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా వాళ్ళు వినియోగించుకుంటే శక్తి మంచం లేకుండా ఈ 4 సంవత్సరాలు నేను చేస్తానికి రెడీ ఉన్నా. ఓకే, సో ఈ ట్రాక్టర్ తీసుకున్నారా? చెట్లు పెట్టాం దానికి రక్షణ మంచి చెడు ఎదగటం కొంచెం ఇంకోటి ఈ చెట్లు కూడా ఇరుకు ఇరుకున పెట్టారు కదా, మెజర్మెంట్ అంటే ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు కలిసి ఆ మెజర్మెంట్ కనుక పెడితే అంటే ఏది రోడ్డుకి ఎంత వెడల్పు ఉంటుంది అని ఆ రైతుల పొలాల్లోకి మొత్తం తీసుకుని కొన్ని అవసరాలకు వస్తే గుర్తించని ఊళ్ళో ఊకని వేయండి అది అట్లా లేకుండా చేస్తే మంచిగుంటది. కరెక్ట్ కాదు. అయితే వాళ్ళ నుంచి ఏంటంటే మన కలెక్టరేట్ నుంచి అఫీషియల్ గా ఏంటంటే చెట్లు వేయటం ముఖ్యమైన ఎదుర్కొంటుంది, అది అది ప్రసక్తం, అది అది వాస్తవం కాదు. వాస్తవంగా చెట్టు ఎట్ట పెరగాలి, చెట్టు ఆడ చేసే అవసరం ఉంటుంది అనేది దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. దాంట్లో ప్రజలు తీసుకురావాలి సార్, టైం పడుతుండొచ్చు. ఎప్పటి నుంచో ఉన్నటువంటిది మొత్తం హరితహారం ఇదని ప్రోగ్రామ్ చాలా గ్రామాలకు చాలా మంచి ప్రోగ్రామ్. దీన్ని సక్సెస్ కావాలంటే అందరు కూడా భాగస్వాములు కావాలి, అందరు కూడా ఈ విషయం గురించి బాగా తెలవాలి, అవగాహన తీసుకురావాలి. మీ యొక్క కుటుంబ నేపథ్యం ఎంత మంది అన్నదమ్ములు? మేము 4 అన్నదమ్ములు సార్, ఇద్దరు అమ్మాయిలు, అందరు సెటిల్డ్ ఇద్దరు ఒక మా పెద్ద మా పెద్ద ఇద్దరు డెత్ మీద అందరూ అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు. సో మీకు పిల్లలు ఒక ఒక అమ్మాయి పాప ఒక పాప పాప మా పాప. ఓకే రైట్. సో కాస్త ఇప్పుడు అంటే పాప స్టడీ చేస్తుంది? ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్ చేస్తారు. ఓకే, సో మరి సాంఘికంగా ఇంకేమన్నా మీరు అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి సేవ చేసే తత్వం ఉండే ఉండే, కానీ గ్రామంలో కొంతమంది వినియోగించుకోలేదు. సో అది పూర్తిగా వినియోగించుకుంటే ఇప్పటికి కూడా మీరు అసలు ఈ మండలంలోనే అసలు ఈ ఊరు ఇట్లుంటుందా అని చెప్పి ఇంకా గుర్తిరిగి అట్లా రాబో కాలంలో ఊరును బాగా చేస్తారు అనుకోవచ్చు. అది చాలా మైనసులు, చాలా అవివేకము, చాలా అన్యాయం, చాలా దురాగతం, చాలా ఇన్నోసెంట్ వ్యవహారం అది. సో కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు నేర్చుకుంటే ఇప్పటికైనా మనం చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. అధికారులతో అధికారులందరూ కూడా ఇక్కడ రావాల్సిన ఆయా కార్పొరేషన్ లోన్లు ఇప్పించాలి. అంతే కదా సార్? ఏమైనా గుడులు ఉన్నాయా ఇది ఈ గ్రామానికి? గుడి లేవు, ఈ మధ్యకాలం గవర్నమెంట్ లో మంజూరు చేశారు రామాలయం ఒకటి. దాని మనకు ఇప్పుడు దీని వల్ల ఏమన్నా మేలు జరిగిందా అంటే జిల్లాల విభజన, మండలాల విభజన, గ్రామాల విభజనకు ఏమన్నా? ఇప్పుడు మండలాలకు వచ్చేసరికి ఎన్టీఆర్ గారు వాస్తవంగా పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకురావాలనే ఆలోచనతో పెట్టాడు. వాస్తవంగా అది ఎక్కడో తాలూకా పోయి వీళ్ళందరూ పోయి ప్రజలు పెరిగేది, ప్రజలు దాన్ని సర్వీస్ కన్నా ఇక్కడ చాలా ఇప్పుడు గ్రామాలు కొత్తగా అయినాయి కదా, ఇప్పుడు కూడా కొంత మేలు జరుగుతుంది, కొంత మేలు జరుగుద్ది. సో ఏది ఎల్లకాలం మీ పేరు ఉండే అవకాశం ఉంటది అనుకోవచ్చా? అది పబ్లిక్ వదిలిపెడతాం సార్, మా సొంతం కాదు అది. అంటే మోడీ సర్పంచ్ అంటే అంతే ఉండాలి కదా, గ్రామ పంచాయతీ బోర్డు మీద ఎప్పటికీ పేరు ఉంటుంది కదా. సో అప్పుడు ఉమ్మడిగా ఒకసారి సర్పంచ్ వచ్చింది, ఇప్పుడు ఒకసారి వచ్చింది. సో మీకు ఇప్పుడు ఇప్పటికైతే 72 సంవత్సరాలు ఆరోగ్యం ఎంత? ఆరోగ్యం ఇంకో 3 సంవత్సరాలు ఉంది మీ పీరియడ్? 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాలు శక్తి వంచడం లేకుండా పనిచేస్తాను, పనిచేయడానికి సిద్ధమే. సో ఇదిగోండి అమృతారెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం చెప్పండి. నాకంటూ వేరే లేదు, ఏ ఆశ లేదు, ఏది అవసరం లేదు. సో ఏది ఆశ లేదు, అవసరం లేదు. ఉన్న పాపను మంచి చదివించాలి, మా పాప ఒకటి సెటిల్ అయితే నాకు కాదు ఆనందం. ఓకే, ఆనందం చాలు. సో కాబట్టి గ్రామ ప్రజలు ఇందాక అమృతారెడ్డి గారు చెప్పింది మొత్తం విన్నారు. అంటే ఇండిపెండెంట్ తర్వాత మళ్ళీ తొలిదశ తెలంగాణ, ఇప్పుడు మళ్ళీ దశ తెలంగాణ. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏం జరిగింది, ఇంకా ఏం జరగవలసి ఉంది, దాంతోపాటు ఆర్థికంగా కుటుంబాలు ఎలా మెరుగుపడాలి, ప్రభుత్వం పారదర్శకంగా ఎలా ఉండాలి, కొన్ని చక్కటి సూచనలు కూడా ఇచ్చారు. 30 ఎకరాలు ఉన్నప్పటికీ 10 ఎకరాల లోపు మాత్రం ఒక కట్అవుట్ పెట్టవలసిన అవసరం ఉంది.
అంటున్నారు. మిషన్ పరిధి నీళ్ళు వస్తున్నాయా సార్? ఇక్కడ మిషన్ పరిధి కంప్లీట్ పూర్తి వస్తున్నాయా? పూర్తి వచ్చేస్తున్నాయి. అంటే నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయి. సో అంటే ఈ గ్రామంలో ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో 100% మనం ఏకీకరించుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ దేశం వెనకబడ్డదంటే కేవలం అధికారులని అయితే 100% అంటారు. గల కారణం ఏంటంటే ఆయా ప్రభుత్వాలు 74 సంవత్సరాలు లాక్కొచ్చారు. మరి అధికారులు ఆ ఆయా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ను కింది స్థాయి దాకా తీసుకొచ్చారనుకోండి ఏ ఇబ్బంది ఉండదు. 74 సంవత్సరాలు కాదు, కనీసం ఒక 10-20 సంవత్సరాలనే మొత్తము దేశం అనేది పూర్తిగా అగ్రగామిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ దేశంలో ప్రతి వారికి ఉపాధి ఉంటుంది. అంటే కేవలం ఒక రకంగా సార్ అన్నాడు, పంచాయతీల మీద చట్టం ముట్టుకొచ్చారు. ఆ చట్టంలో 29 శాఖలు ఉన్నది రావాలి, కానీ వాళ్ళు రాకపోవడం వల్ల ఆయా శాఖల్లో ఇంకెవరికి తెలియకపోవడం వల్ల ఇబ్బందికరమైన కాబట్టి ఇప్పటికైనా కానీ వాళ్ళు వచ్చి ఎవరైనా కానీ సింపుల్గా ఒక మాట చెప్పాలంటే సార్, ఏ అధికారాన్ని కానీ తాను చేస్తూ అంటే తాను తీసుకున్న వేతనానికి సరిగ్గా పనిచేస్తున్నా అని అనుకుంటే సరిపోతుంది అంతే కదా సార్? సో నేను తీసుకుంటా ఇంత వేతనం, దానికి తగ్గట్టుగా నేను పనిచేస్తున్నానా? ఇప్పుడు ఉదాహరణ సార్, ఒక బస్సు డ్రైవర్ అయితే కండక్టర్ అయితే బస్సు నాదే అనుకుంటాడు. నేను ఒక ప్రభుత్వ బస్సుకు నేను ఉద్యోగిస్తున్నా అనుకోడు. ఒక ఎంఆర్ఓ అయితే ఇదంతా అధికారం అంతా నాదే అనుకుంటాడు. ఇట్లా బాధ్యత బాధ్యత పోయి బాధ్యత పక్కన పెట్టి వాళ్ళ సొంత లబ్ధి కొరకు మరి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళు చేస్తే వాళ్ళు మామూలు కింది స్థాయి వాళ్ళు ఎట్లా చివరి వరకు సార్ ఇప్పుడు ఉన్నవాడైనా లేడవనే కానీ ఎక్కడికి చివరి అసలు అంటే ఉన్న వాళ్ళు ఇంకొకరు రోజులు ఎక్కువ బతుకుతారని ఏం లేదు కదా? లేదు. సో వాళ్ళకి ఇంకో 200-300 సంవత్సరాలు అవివేకంతోనే ఇట్లా అయింది. సో కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు రెస్పాండ్ అయ్యి సంబంధిత అధికారులు తక్షణ అంటే త్వరితగతిన గ్రామ అవసరాల నిమిత్తంగా ఏ ఏ శాఖలు అయితే వస్తలేవో ఆ గ్రామ శాఖలు పనిచేయవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా గ్రామ ఈ గ్రామానికి ఎంత బడ్జెట్ అవసరం అంత బడ్జెట్ అటు అధికారులు ఇటు ప్రజాప్రతిని కేటాయింపజేసి గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గం ద్వారా ఈ రానున్న 3 సంవత్సరాల కాలంలో సార్ ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి సో ఈ 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని రానున్న కాలంలో సార్ ఎటైతే అంటే మళ్ళా ఇంకొకసారి కూడా సేమ్ రిజర్వేషన్ సార్, రిజర్వేషన్ మళ్ళీ సర్పంచ్ సేమ్ రిజర్వేషన్ కాబట్టి సో మళ్ళా మీరు ఉండే అవకాశం ఒక్కసారి అంతే కదా? ఫస్ట్ సార్ సర్పంచ్ కావాలనుకుంటున్నారు కొత్త గ్రామ పంచాయతీకి, కాబట్టి రెండోసారి అయితే వేరే వాళ్ళకి అవకాశం ఇప్పుడే డిక్లేర్ చేశారు కాబట్టి ఈ సర్పంచ్ ఆధ్వర్యంలో పూర్తిగా రేపు రాబో సర్పంచ్కి కేవలం మెయింటెనెన్స్ చేసుకున్నట్టుగా అట్లా అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం. చూస్తుండే ఏదైనా మరొక కార్యక్రమంలో మరొక కొత్త వస్తుంది అందవలసారు సార్. నమస్కారం. నమస్కారం అండి.